ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధారణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను బాబు ఆప్ సౌండ్ ఆప్ ఒక నిమిషం ఆప్ ఒక నిమిషం ఏ బాబు కొంచెం బాబు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో నమ్మకంతోటి ఉద్యమం చేసిందని చెప్పి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నమ్మి తెలంగాణ ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటలేడు ఇది తెలంగాణ రాజ్యము దీనికి నేను రాజును నాది రాజ కుటుంబము నా తర్వాత నా కొడుకు మీము మా కౌరవ సైన్యం అనుకుంటుంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అటువంటి వ్యక్తికి ఈ రోజు మనం మాట్లాడాలా ఇంకా ఏ బాబు మనం ఇంకా మాటలనా ఉపన్యాసాలు ఇవ్వాలనా ఇదే తెలంగాణ యువత మాటలు బంద్ చేసి ఒక తూటలాగా మారి ఆ ప్రగతి భవను గోడలు బద్దలు కొడతా కానీ బుద్ధి రాదు కేసీఆర్ కు తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది మంచిగా చెప్పి చూసినాం ధర్నాలు చేసినాం మేధావులు ఎంతో చెప్పిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ వచ్చింది అటువంటి రాష్ట్రాన్ని అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ పేరు మీద లక్షల కోట్లు దోషపెట్టి మా నిరుద్యోగుల పొట్టగొట్టి ఈరోజు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నది ఎవరంటే ఈ కేసీఆర్ గారు మరి ఇటువంటి తరుణంలో ఈరోజు తెలంగాణ నిరుద్యోగ యువతకు మేమున్నాము అంటూ ఈరోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది ఏ యువత కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు భయపడద్దు మీకోసం భారతీయ జనతా పార్టీ కష్టపడుతుంది మీ కష్టసుఖాల్లో కన్నీళ్ళలో మీ సమస్యలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది మన ప్రధాని భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రధానమంత్రిగా నీతిమంతమైన పాలన భారతదేశంలో ఏ విధంగా అందిస్తుండు కానీ ఇక్కడ మన దురదృష్టం ఉద్యమం చేసి ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తన కుటుంబం సిగ్గు శరణ లేకుండా లికర్ దందా లికర్ స్కామ్ చేసిన బిడ్డని కాపాడుతందుకు మంత్రులను ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపిస్తుండు అంటే ఈరోజు మన పరిస్థితి ఏంది ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఎవరి కోసం వచ్చింది తెలంగాణ ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి నడుం పెగించాలా యువకులారా ధర్నానికి కాదు ధర్నాలకు కాదు నిరాహార దీక్షలకు కాదు మీరందరూ రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి ఈరోజు నేను ఇందిరా పార్క్ నుంచి పిలుపునిస్తున్నా మామూలుగానైతే కేసీఆర్ పిరికి బంద పోలీసులు లేకుండా సెక్యూరిటీ లేకుండా ప్రజలుగా బండి సంజయ్ గారు పాదయాత్ర చేసినాడు చేయగలుగుతాడా ప్రజా సమస్యల గురించి ప్రజల దగ్గర పోయే ధైర్యం ఉందా లేదు ఆయన చేసిన తప్పుల వల్ల పోలీస్ ప్రొటెక్షన్లో సెక్యూరిటీ మధ్యన తిరుగుతుండు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరందరు చూసిండ్రు మునుగోడు నియోజకవర్గంలో ఏమైంది టిఆర్ఎస్ గెలిచిందా టిఆర్ఎస్ గెలిచిందా బీజేపీ గెలిచింది ఎవరు గెలిచిండ్రు ఎవరు గెలిచిండ్రు కేసీఆర్ని కానీ టిఆర్ఎస్ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఆ కౌరవ సైన్యం కానీ గుండె మీద చేసుకొని చెప్పండి మునుగోడులో గెలిచింది ఎవరు బీజేపీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అడుగు పెడితే అమిత్ షా గారు అడుగు పెడితే
ఆనాడు నిజాం పాలనని వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి మన తెలంగాణను ఎట్లా కాపాడిండో ఈనాడు అమిత్ షా గారు అడుగు పెట్టిండు. భయానికి నిద్ర పోలే కేసీఆర్ 100 రోజులు పోలీసులతోటి కౌరవ సైన్యంతోటి డబ్బులు ఇచ్చి గెలిచిండు. నిజంగా గెలిచినట్టు ఆయన ఎక్కడైనా కేసీఆర్ చెప్పుకుంటా మేము టీఆర్ఎస్ గెలిచినామని చెప్పి చెప్పుకోలే. సిగ్గుమాలిన చర్య, ప్రజలు వ్యతిరేకంగా ఉండరు. నా తమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీదకి వస్తున్నారు. నీకు ఇంక అర్థమైతే లేదా? నీకు సోయి లేదా? నీకు నిద్ర పడుతుందా? అసలు ఎంతమంది తల్లులు వాళ్ళ కడుపు కోత 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది. తప్పితే నువ్వు ఒక్కని కొట్లాడితే తెలంగాణ రాలే. కాబట్టి సోదరులారా, మీరందరూ ధైర్యంగా ఉండాలి. ఎవరో కోన్ కిస్గా గారు నిన్న మొన్న తెలంగాణ ఉద్యమంలో లేనోడు, వాడు రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణను కాపాడుతా అంటున్నాడు. ఇప్పటికి కూడా ఆయన పనిచేసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో, అవునా కాదా? నిజమైన తెలంగాణ యువకులకు కాపాడాలంటే, ఈ రాష్ట్రాన్ని అప్పుల బాలయ్య ఆగమైన తెలంగాణను కాపాడాలంటే అది కేవలం మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ బాగుపడుతుంది, మీ బతుకులు బాగుపడతాయి. ఈ తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద ఉంది. మనం మన కోసం కాదు, మన భవిష్యత్ తెలంగాణ కోసం, భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయవలసిన ఆధ్వర్యం అవకాశం అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎంక్వైరీ చేయమని చెప్పిండు బండి సంజయ్ గారు. నోటీసులు ఇచ్చేది ఈయనక? నోటీసులు ఇచ్చేది బండి సంజయ్ గారు కా? ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తావా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేవా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను బీజేపీకి ఉన్నదని చెప్పి డ్రామాలు ఆడి అది కాస్త చల్లబడేసరికి మళ్ళా కొత్త డ్రామాకు తెరలేపినవా? ఎప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి మోసాలు చేసి అబద్ధాలు చేసి అధికారంలో వచ్చిన నీకు రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తుంది, మనందరం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి.